జేఎన్టీయులో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఒక విద్యార్థి ఊర్లో డప్పు కొట్టనందుకు దారుణమైన వివక్షకు గురి చేశారు. నిజంగా మాట్లాడాలంటే ఇంత దరిద్రులు సమాజంలో బ్రతుకుతున్నారా, లేకపోతే మీరు అడవులలో బ్రతుకుతున్నారా, దుర్మార్గులారా? మీ కొడుకులు కూడా అట్లే మరి జాబులు మాన్పించండి, ఎల్లకడ కూర్చోబెట్టండిరా, వాళ్ళని కూడా మీ కుల వృత్తులు చేపించండి. అసలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు ఇంకా కుల వివక్ష, మత వివక్ష అనేది? నేను చెప్తున్న సూటిగా గోతోజు కూడా ప్రజలందరికీ గోచోటు తీసి కొట్టిస్తాను, ఖచ్చితంగా హైకోర్టులో కవర్ ధర మీరు కాసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ నెవిలానంద్. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఆయనే హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. రీసెంట్గా మన మెదక్ డిస్టిక్కి దగ్గరలో గోతోజిగూడెం అనే గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జేఎన్టీయులో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఒక విద్యార్థి ఊర్లో డప్పు కొట్టనందుకు దారుణమైన వివక్షకు గురి చేశారు. ఆ విషయాలు ఏంటో సుబ్బు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా. సో రీసెంట్గా మేము చూసుకుంటే న్యూస్ వచ్చింది సార్, అవును, జేఎన్టీయులో ఒక ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్ అండ్ అది కూడా ఆ గ్రామంలో ప్రజాప్రతినిధిగా ఉంటాడంట, అతని పైన డప్పు కొట్టనందుకు విచక్షణ రహితంగా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. దాని గురించి మీ అభిప్రాయం? మొట్టమొదటిగా ఈ విషయంలో మనం నిందించాల్సింది ఆ ఊరి గ్రామ ప్రజల్ని కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని, ఆ జిల్లా యొక్క ఎంపీని. అక్కడ ఎంపీ అంటే మా అడ్వకేట్ సారే ఉన్నారు, రఘునందన్ అన్న. రఘునందన్ రావు అన్న, మరి ఏం చేస్తున్నావు అన్న? రఘునందన్ రావు అన్న, మీరు మంచి వక్త, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి, మీకు తనమన భేదం లేదు, తప్పెవరు చేసినా అంటే ఖండించే వ్యక్తి మీరు. మరి మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో, అది కూడా మనోహరాబాద్ మండలం గోతోజిగూడెం గ్రామంలో ఇలాంటి ఒక దారుణ సంఘటన జరగడం ఇది నిజంగా దురదృష్టకరం. మనం ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా అనే ఒక క్వశ్చన్ మార్క్. నిజంగా ఇలాంటి ఒక దుర్ఘటన అనేది ఎంత కొవ్వు బట్టి ఆ ఊర్లో ఎంత కావరం ఎక్కిన వ్యక్తులు, అంటే ఇక్కడ పద్మశాలీలు అదే విధంగా ముదిరాజులకు సంబంధించినటువంటి ఈ రెండు వర్గాల వ్యక్తులు అయితే ఇలాంటి ఒక ఘటన నిజంగా పద్మశాలీలు అంటే ముదిరాజులే ఉండి ఇలాంటి ఘటనను ప్రోత్సహించడం అనేది నిజంగా ఆటవిక చర్య. ఆటవికులు సైతం దీన్ని చూస్తే అసహించుకుంటారు. అంత నిజంగా ఎలాంటి ప్రమాదం అంటే సమాజంలో ఉన్నో, ఎలాంటి ప్రజల మధ్య నివసిస్తున్నారు అనేది నిజంగా క్వశ్చన్ మార్క్. నిజంగా గోతోజిగూడెం గ్రామ ప్రజలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా మీరు మనుషులేనా? మీరు అన్నం తింటున్నారా? మీ తల్లిదండ్రులు మీకు విలువలు నేర్పించారా? నిజంగా మీరు సమాజంలో ఉంటున్నారా, అడవిలో ఉంటున్నారా, దుర్మార్గులారు? మీలాంటి వాళ్ళు బ్రతకడం కంటే ఏదన్నా ఊరేసుకుని చావడం బెటర్. నిజంగా అమ్మా సునీత లక్ష్మారెడ్డి గారు, మీరు ఏం చేస్తున్నారమ్మా? మీ టీఆర్ఎస్ నుంచి గెలిచారు, మరి ఏం చేస్తున్నారు మీరు? అక్కడ ఉన్నటువంటి సమస్య మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎటువంటి విచారణకు ఆదేశిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి బాధితుడి కుటుంబానికి మీరు ఏ విధమైనటువంటి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? నిజంగా ఇలాంటి సంఘటన అందులోనూ హైదరాబాద్కి కూతవేటు దూరం. అవును సార్. అంటే ఏదో అంటారు కదా, హైదరాబాద్ స్లాంగ్ లో మాట్లాడాలంటే ఇది వస్తే అక్కడికి వెళ్ళి పడుతుంది అన్నట్టుగా, అంత దూరంలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెదక్ జిల్లాలో, అది కూడా ఆ మనోహరాబాద్ మండలం ఈ గోతోజిగూడెం గ్రామంలో ఇలాంటి ఒక సంఘటన అంటే నిజంగా మనం హైదరాబాద్ అంటే తెలంగాణలోనే ఉన్నావా, లేదంటే ఏ యూపీలోనో, లేదంటే ఇంకా రకరకాల ఉన్నాయి కదా, ఏ బీహార్లో ఉన్నావా అన్నది. నిజంగా అలాంటి చౌట సన్నాసులు, అలాంటి దరిద్రులు, అరే మీరు ఊర్లో ఉండడం దరిద్రంరా, మీరందరు కలిసి మూకుమ్మడిగా ఇది అంటారు కదా, సామూహిక బంతులు కూర్చున్నట్టుగా సామూహిక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోండి, ఎందుకరా మీ వల్ల దేశానికి ఉపయోగం, దరిద్రులారా? అసలు ఒక కుటుంబాన్ని అందులోను జేఎన్టీయులో ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ అబ్బాయి అర్జున్ ఇస్ వెరీ గుడ్ స్టూడెంట్, అతను మంచి అంటే నడవడిక కలిగిన వ్యక్తి, అతను మంచి పొజిషన్ లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, వాళ్ళన్న కూడా ప్రైవేట్ జాబ్ చేస్తూనే ఉండంగా ఇట్లాంటి డప్పు కొట్టాలని కార్యక్రమాలు పెట్టి అబ్బాయి జాబ్ పోవటానికి వాళ్ళే కారణం అయ్యారు. అయితే తాత ముత్తాతల కాలం నుండి డప్పులు కొట్టుకుంటూనే వచ్చారు. ఎవడండి ఈ రోజు డప్పు కొట్టేది? ఎందుకు కొట్టాలి డప్పు? ఆడిష్టం. అడు ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళు కుల వృత్తులు చేస్తున్నారా? ఆ కుల వృత్తులు మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పద్మశాలీలు ఉన్నారో, ముదిరాజులు ఉన్నారు, ఎస్పెషల్లీ నేను అందరినీ అనట్లేదండి, గోతోజిగూడలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే నేను అడ్రస్ చేస్తున్నా, దుర్మార్గులారా మీకేరా ఈ వీడియో. అయితే ఈ ఎస్పెషల్లీ ఇందులో మీ కొడుకులందరూ ఉద్యోగాలు చేయట్లేదారా, బాడకుల్లారా? నిజంగా మాట్లాడాలంటే ఇంత దరిద్రులు
సమాజంలో బ్రతుకుతున్నారా, లేకపోతే మీరు అడవులలో బ్రతుకుతున్నారా, దుర్మార్గులారా? మీ కొడుకులు కూడా అట్లే మరి జాబులు మాన్పించండి, ఎల్లకడ కూర్చోబెట్టండిరా, వాళ్ళని కూడా మీ కుల వృత్తులు చేపించండి. నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక న్యాయవాదిగా నా ఒళ్ళు అంటే రక్తం మరిగిపోతుంటది. ఏంటి మన సమాజంలో ఉన్నాం, ఈరోజు చూస్తే బైర నరేష్ గారు కూడా దాని గురించి వీడియో చేయడం జరిగింది, వైరల్ అయింది. ఏంటి అయితే ఎస్పీ గారికి ఆ అబ్బాయి చదువుకుండా కాబట్టి నిలువరించండు, నేను చెయ్యను, నేను ఇదేందుకు చేస్తా, నేను జాబ్ చేసుకుంటుంటే నువ్వు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు, ఆ ఊర్లో వాళ్ళతో ఎవరు ఎవరన్నా వాళ్ళతో మాట్లాడితే 5,000 రూపాయలు జరిమానా, 25 చెప్పు దెబ్బలంట. నిజంగా ఈ అమానుషంగా లేదు, ఇది స్వాతంత్రానికి ముందున్నామా, స్వాతంత్రానికి వెనుక, అంతే కదా అది. నిజంగా ఆ జిల్లాలో చాలా వరకు ప్రాంతాల్లో అదే జరుగుతుంది. నేను అలా కుల బహిష్కరణ కేసులు అదే జిల్లాలో 4-5 చేశాను, మెదక్ జిల్లాలోనే, మెదక్ జిల్లాలోని నిజామాబాద్ లో కూడా చేస్తాను నేను కుల బహిష్కరణ కేసులు. ఇంకోటి నిజామాబాద్ లో ఏంటి, ఆ అబ్బాయి ఒకటే కులం, వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుండు అని చెప్పేసి వాళ్ళకి పాలు అంటే ఏదో గుడిలో పూజ చేస్తారు, అక్కడ ఒక మేకను బలిస్తారు, ఆ మేకలో అంటే మాంసం అంటారు కదా, అది పాలు ఇవ్వలేదు అన్నట్టు వాళ్ళని గుళ్ళోకి రానింది. అట్లా చేసినందుకు వాళ్ళు హైకోర్టుకు వచ్చి కేసు వేసారు, ఇప్పటికీ స్టిల్ వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేపించాం. నేను చెప్తున్న సూటిగా గోతోజు కూడా ప్రజలందరికి గోచోట తీసి కొట్టిస్తాం, ఖచ్చితంగా హైకోర్టులో కవర్ ధర మీరు కాసుకోండి. అసలు ఎంత దౌర్భాగ్యం, ఇంత, అరే మీరు ఎక్కడుంటున్నారా బాబు, మీరు నిజంగా మనుషులేనా, మీ బుర్రలో అంటే బుర్ర ఉందా పేడ ఉందరా బాబు, మీరు నిజంగా మనుషులేనా, అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా, ఇలాంటి ఒక సంఘటనలు ఎక్కడో విన్నారా బాబు, ఇక్కడ మన తెలంగాణలో చూడలే ఎప్పుడు. నిజంగా ఆ అబ్బాయి డప్పు కొట్టినందుకు, వాళ్ళ నాన్నగారు 2015లోనే అనారోగ్యంతో డప్పు కొట్టేవాడట, అతనికి ఏ ఉపాధి లేదు, అతనికి చదువు లేదు, సరే కొట్టిండు. తర్వాత కూడా వాళ్ళ అన్న ఇప్పుడు ఈ అజయ్, ఇప్పుడు ఎవరైతే ఈ అజయ్ అర్జున్ సారీ అర్జున్ ఉండో, అర్జున్ వాళ్ళ అన్నయ్య కూడా కొట్టేవాడు. ఆ డప్పు కొట్టడం వల్ల అతని జాబ్కి వెళ్ళకపోవడం వల్ల అతని జాబ్ పోయింది, ఇప్పుడు ఏదో జాబ్ చేస్తుండు. ఇప్పుడు ఈ గోల్డ్ మెడలిస్ట్, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ చేసి ప్రైవేట్ సెక్టర్ లో ఒక మంచి జేఎన్టీయూలో గోల్డ్ మెడలిస్ట్, ఆ విధవులకు తెలిస్తే అసలు జేఎన్టీయూ అంటే తెలియాలి, గోల్డ్ మెడల్ అంటే ఏంటో తెలియాలి, వాళ్ళ పిల్లలు సాధించారు లేదు నిజంగా, అరే మీకు పిల్లలు ఉంటే నిజంగా వాళ్ళు కూడా మీ పిల్లలు మీరు నిజంగా చదివించినట్టయితే మీకు ఈ విషయంలో అర్జున్ అనే అబ్బాయి ఎంత బాధపడుతుందో అర్థమవుతుంది రా, చవట సన్నాసులారు. అసలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు ఇంకా కుల వివక్ష, మత వివక్ష అనేది ఎందుకు పోవట్లేదు, అసలు దానికి ముఖ్య కారణం ఏమైంది సార్? అయితే ఇక్కడ మీరు ఒకటే గమనించాలి, కేవలం అవగాహన రాహిత్యం, ఆ యదవలకి చదువు లేకపోవడం, కులం మీద విపరీతమైనటువంటి గ్లజ్ ఉండడం. అవును, వాళ్ళు అరే మీరు నిజం చెప్తున్నా, మీరందరూ కూడా శూద్రులేరా, మీరు ఒకసారి ఏదైతే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారో హిందూ ధర్మంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పంచండి రా అందరికి, వెదవల్లారు హిందూ ధర్మంలో చేసి మీరందరూ శూద్రులేరా, చవట సన్నాసులారా, మీరు అడవుల్లో ఉంటున్నారా, మనుషు ఊర్లలో ఉంటున్నారా, దౌర్భాగ్యులారా. అసలు ఈయన బూతులు తిట్టాలి కానీ సభా వేదిక అయిపోయింది కాబట్టి బ్రతికిపోయారు కానీ, లేదా గోతోజు కూడా ప్రజల్ని అంటే ఈ సంఘటనలో పార్టిసిపేట్ చేసిన వాడిని ఎస్పెషల్లీ నేను అనేది, నిజంగా ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం, ఒక ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ ని డప్పు కొట్టినందుకు మీరు ఊరు నుంచి బహిష్కరిస్తారా, మీరేవడరా బహిష్కరించడానికి, అసలు మీకు ఏంట్రా, మీకే అధికారం ఉందరా సన్నాసులారా. అసలు ఈ ఎస్పీ అయినా సరే వెంటనే స్పందించి అక్కడికి ఎస్ఐని పంపిస్తే ఆ రోజు అంట ఎస్ఐ ఆ సంఘటన జరిగిన రోజు నైట్ కేసు పెట్టండి ఎఫ్ఐఆర్ చేస్తానన్నట, తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళు పిలిపిస్తాను అని చెప్పి అంటున్నట. అంటే ఈ పోలీసు నిర్లక్ష్యం సార్, నిర్లక్ష్యం కాదు, పోలీసులు కావాలని దీన్ని హైలైట్ చేయట్లేదు. ఇక్కడ పోలీసులు కావాలని దీన్ని అంటే ఇది బయటకు వస్తే దేశం లెవెల్లో ఇది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి విషయం. సో కాబట్టి పోలీసులు దీన్ని బయటకు రాకోకుండా చేస్తున్నారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్స్, దీంట్లో ఎవరైతే అంటే ఎస్సీ మినిస్టర్స్ ఉన్నారో, అయ్యా మీ ఉనికిని కాపాడుకోండి, మీ జాతి ప్రజలను కాపాడుకోండి, మీ జాతిలో ఉన్నటువంటి అనేక మంది ఉనికిని మీరు మీరు ఒక అంటే ప్రశ్నార్థకంలో పడనకుండా కాపాడండి, అందులోనూ ఒక మంచి ఎంప్లాయీ, ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక విద్యావేత్త, అదే విధంగా అవగాహన, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, బాధ్యత ఉన్న వ్యక్తి అర్జున్. ఎవరో ఒక అమ్మాయికి సమస్య అయితేనే వాళ్ళ కంపెనీలో తను ఆ అమ్మాయికి సపోర్ట్ చేసేందుకు ఆ కంపెనీలో నుంచి తీసేస్తే నిక్కర్చుగా బయటకు వచ్చి వేరే కంపెనీలో జాబ్ చేసుకుంటున్న గొప్ప అంటే మంచి వ్యక్తిత్వం, అంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అర్జున్, నాకు పర్సనల్ గా 2 సంవత్సరాల నుంచి తెలుసు. అలాంటి వ్యక్తి ఒక గోల్డ్ మెడలిస్ట్ ని మీరు డప్పు కొట్టమంటారా? అరే మీ కొడుకులను కూడా విదేశాల్లో ఉంటే విదేశాల్లో, హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో, ఇంకెక్కడైనా జాబ్ చేస్తే ఆ యదవలను కూడా తీసుకొచ్చి మరి ఊర్లోనే ఉంచి మీ కుల వృత్తులు చేయించండిరా. ఈ అబ్బాయి ఎందుకు చేయాలరా వృత్తి సన్నాసిల్లారా? నిజంగా మీరు అంటే అన్నం తినే బ్రతుకుతున్నారా, దౌర్భాగ్యులారా?
ఈరోజు అసలు ఒక తెలంగాణలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సమాజంలో ఉండి ఆదేశక సూత్రాలు ఏమైపోయినాయి, అతనుకున్నటువంటి హక్కులు ఏమైపోయినాయి, అంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే రక్తం మరిగిపోయేంత వరకు. నేను ఎప్పుడు కదా ఒక వ్యక్తిని నువ్వెవడరా ఊర్లో నుంచి బహిష్కరించడానికి, నువ్వెవడరా మీరెవడరా వాళ్ళు అతనితో మాట్లాడితే 5,000 జరిమానా వేయడానికి, 20 చెప్పు దెబ్బలు కొట్టడానికి దొన్నపోతుల్లారా మిమ్మల్ని అందా. ఈ ఖచ్చితంగా ఈ సంఘటనని తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవాల్సిందే. గోతోజుగూడెం ప్రజలు గోచు కూడా తీసుకొట్టాల్సిందే. ఈ సంఘటనలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఎస్సీఎస్ చార్టర్ సర్టిఫికేట్ ఫైల్ అవ్వాల్సిందే. వాళ్ళందరూ జైల్లో తోయాల్సిందే. జైల్లో దోసి వీళ్ళకి 3rd degree ట్రీట్మెంట్ కూడా ఇస్తేనే ఇంకోటి అలాంటి జరగకుండా. ఎలాంటి సంఘటనలకు ప్రభుత్వాలు, అదే విధంగా పోలీసులు, ఎస్పెషలీ గోతోజుగూడెం గ్రామం ఏదైతే ఉందో దాని పరిధిలోకి వచ్చిన ఎస్ఐ దీనికి కావాలని మిస్లీడ్ చేస్తున్నట్టయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఎవరు ఎవరు జరుగుతుంది, ఎవరు మాట్లాడుతున్నారని తెలియదు. కానీ ఆ రోజు సంఘటన జరిగినప్పుడు కేసు చేస్తామన్న అతనే, మరి ఎవరు అధికారులు ఒత్తిడో లేదా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒత్తిడితోనో మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడిపిద్దాం, మాట్లాడి సమస్యను సాల్వ్ చేద్దాం అన్నారు. ఇది గట్ల సాల్వ్ అవన్న పక్షంలో ఆల్రెడీ అర్జున్ అనే వ్యక్తి నన్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద అతనికి సరైన న్యాయం జరగకపోతే హైకోర్టులో పిలిపించి మిమ్మల్ని అందరూ అక్కడ మీకు జరగాల్సిన పూజ జరుగుతుంది. సో కాబట్టి ఇందులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎటువంటి అంటే లల్లాయి బొల్లాయి గడి అంటే తలవంపులు అంటే బెదిరింపులకు లొంగడాలు కానీ ఇలాంటివి జరగద్దు. మీరు మీ డ్యూటీ నిక్కచ్చిగా నిజాయితీగా చేయండి. అక్కడ జరిగినటువంటి అన్యాయం చాలా పోడ్చలేనిది, వాళ్ళ జీవితాంతం అది వెంటాడుతుంది. అది మానవత దృక్పథం లేకుండా ఇలా ఇంకా కుల వివక్షతోని ఇలా మనుషులను దూషించడం అనేది అసలు ఎందుకు సార్ ఇలా జరగడం? అంతే అహంకారం వాడికే ఏముండదు తిక్కాన, వాడు వేరే వాడి మీద వీడు ఏదో ఒక ఉన్నత సామాజిక వర్గం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రుబాబు చూపించమనండి, అంతే. వెధవలు బలహీన వర్గాలపైన ఎప్పుడు వాళ్ళ అజ్మాషి కూడా, వీడు కూడా బలహీన వర్గం, ఆ విషయం వాడికి తెలియదు అనుకుంటాను. ఎవడైతే అక్కడ ఉన్నారో అరే వెధవల్లారు మీరే, మీరెవరైతే ఆ పరిష్కార అంటే ఆ పంచాయతీలు కూర్చున్నారు సన్నసుల్లారా, మీకే తెలియదురా, మీరే శూద్రులరా, చిల్లర వెధవల్లారా, అయ్యా అబ్బాయి ఈ దేశ మూలవాసిరా, ఈ భారతదేశానికి మొట్టమొదటి మూలవాసి, మొట్టమొదటి ఆదిజాంబ వారసుడురా, ఈ దేశాన్ని మొట్టమొదటి రాజు పుత్రుడురా, రాజవంశీయుడురా. కులగణన ప్రకారం చూసుకున్నా సార్, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అనే వాళ్ళు మిత్రపక్షంగా ఉండాల్సిన వ్యక్తులు కదా సార్, కానీ ఎందుకు ఇలా విభేదాలు చేసుకుని బీసీ కులస్తులు వేయి ఉండే కూడా ఒక మాదిగ కులస్తుల మీద ఇలా వ్యాఖ్య అంటే, ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మాదిగ మాలా లేకపోతే ఇంకా అనేది కాదు. ఇక్కడ వ్యక్తుల యొక్క దురహంకారం, వ్యక్తుల యొక్క దుర్భషలు, అంటే ఇంకోటి ఏంటంటే చిన్న చూపు. ఎందుకు ఇప్పుడు ఆ ఊర్లో అతను డప్పు ఎందుకు కొట్టాలి? అతని తండ్రి కొట్టిండు, తన తదనంతరం కొట్టిండు, ఇప్పుడు అదే కొట్టిండా? ఆ సన్నాసుల కొడుకులు అట్లే చేస్తున్నారా? ఆ సన్నాసుల కొడుకులు ఉద్యోగాలు చేయకుండా ఊర్లలోనే ఉంటున్నారా? డప్పు కొట్టనందుకు, శుభాశుభ కార్యాలకు ఎందుకు కొట్టాలరా డప్పు? అది ఏమన్నా శాసనం చేయబడిందా వాళ్ళ కుటుంబం అంతా డప్పు కొట్టాలని? లేదంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఏమైనా మీకు రాసి ఇచ్చారా మేము బ్రతుకున్నంత కాలం మేము జాబులు చేసినా సరే డప్పులు కొడతామని? నిజంగా చాలా దారుణం. అరే సన్నాసులరా, మీకు నిజంగా మా అంతరాత్మ పనిచేస్తే, మీ మనస్సాక్షి పనిచేస్తే, గోతోజుకోవడం ప్రజల్లో మీ పేరెంట్స్కి బుట్టుంటే దాని బాధ ఏంటో దాని ఆంతర్యం ఏంటి మీకు అర్థమైందిరా? చిల్లర వెదవల్లారు నిజంగా మీలాంటి వారు బ్రతకడం వేస్ట్రా, చచ్చిపోండి ఏదన్నా వేసుకొని. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అర్జున్ వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేయాల్సిందే, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడిసిందే. అవసరమైతే హైకోర్టులో ఇది ఖచ్చితంగా నేను సీరియస్ గా తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అర్జున్ కుటుంబం తరఫున నేను నిలబడి అక్కడ ఉన్నటువంటి అందరు ఎవరైతే ఈ పంచాయతీలో పార్టిసిపేట్ చేసి తీర్మానం చేసి యువతతో సంతకాలు పెట్టించుకున్నారు ఇంటికొకరితో, వాళ్ళందరినీ కూడా లేబుల్ చేసి వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఫైల్ అయ్యే బాధ్యత అనేది మీ అందరి సంగతి చూసే బాధ్యత కూడా అది. మిమ్మల్ని ఒక్కడ కూడా వదిలిపెట్టను. సార్ రాజకీయ పరంగా చూసుకుంటే అక్కడ రఘునందరావు గారు ఉన్నారు, మరి కుల వివక్ష మత వివక్ష లేకుండా నేను రాజకీయం నడిపిస్తా, నా జిల్లాలో ఉన్న ప్రజల్ని నేను సుఖ సంతోషాలతో చూస్తా, మరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పేంటి సార్? అంటే వాళ్ళు ప్రజల్ని చైతన్యం అన్నా, నేను అదే చెప్తున్నా అన్నా రఘునందన్ రావు అన్న, ఒక అడ్వకేట్ గా నేను నిన్ను కోరుకునేది ఒకటే, ఎందుకంటే మీరు వక్త, అదే విధంగా తెలంగాణ ఉద్యమం గురించి మీకు అంటే విస్తారమైనటువంటి అనుభవం ఉంది, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారు, ఎన్నో విషయాల్లో మీరు అంటే న్యాయం కోసం పోరాడారు, కొట్లాడారు, కేసులు గెలిపించారు. కాబట్టి మీ ఏరియాలో మీ జిల్లాలో జరిగినటువంటి ఈ అంశంపై మీరు ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. మీరు తీసుకున్న పక్షంలో మరొక ఇంటర్వ్యూతో మీ అంటే ఎవరైతే దీనికి సపోర్ట్ చేయలేదు, ఎవరైతే దీని మీద యాక్షన్ తీసుకోవాలో వాళ్ళందరి మీద కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సునీత లక్ష్మారెడ్డిని కూడా హైకోర్టులో పార్టీ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆమె కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఆవిడది. అసెంబ్లీలో దీని గురించి ఆవిడ మాట్లాడాలి. అదేవిధంగా ఎవరైతే అక్కడ బాధింపబడ్డారు, ఎవరైతే వివక్షతకు గురిగా పడ్డారు,
ఎవరైతే బహిష్కరణకు గురి కాబట్టారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ అందాలి. అదేవిధంగా వాళ్ళకి సురక్షితమైనటువంటి బ్రతికే ఒక ఫెసిలిటీస్ కల్పించడం కూడా మన ప్రభుత్వం యొక్క బాధ్యత. రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒకటే విన్నవించేది ఏంటంటే, అయ్యా మీరు ఖచ్చితంగా ఈ విషయం పైన మీరు చర్యలు తీసుకోండి, ఎవరైతే బాధింపబడినటువంటి కుటుంబం ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించండి, ఎవరైతే ఈ అనాగరిక చర్యలో పార్టిసిపేట్ చేసిన ఉన్నారో పేరు పైన ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టుకుండా వాళ్ళందరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఫైల్ చేసి వాళ్ళందరినీ జైల్లో తోస్తేనే ఇంకొకటి ఇలాంటివి చేయడానికి భయపడతారో, అందరూ సమానమే అనే నినాదంతో వాళ్ళందరూ బ్రతకడానికి అవకాశం ఉంది. సో దయచేసి అందరూ తెలంగాణ యావత్ సమాజం అందరూ కూడా అర్జున్ కుటుంబానికి మీరు అందరూ ఆసరాగా నిలబడాలి, మీ సపోర్ట్ని మీ సంఘీభావాన్ని తెలియజేయాలి. మేము ఈ ఫేస్బుక్ పోస్టుల ద్వారా, అదేవిధంగా ఇన్స్టాగ్రాముల ద్వారా, అదేవిధంగా రకరకాల అంటే మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మీరందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేసి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడండి. అర్జున్ తరపున హైకోర్టులో పిల్లేసి అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇంత దారుణమైన సంఘటన గురించి హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనకి సంఘీభావం తెలపాలని వాళ్ళు కోరారు. ఈ ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను మనందరం సంఘీభావం తెలిపి అర్జున్కి న్యాయం జరిగే వరకు పోరాడదామని నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ.